ఉంది. మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్కి, వన్ సైడ్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, అమ్మకి ఒక కూతురికి తండ్రి మధ్య బాండింగ్ అనేది చాలా బాగుంటుంది, ఒక తల్లి కొడుకు మధ్య కూడా బాండింగ్ చాలా బాగుంటుంది. సో ఈ సినిమా ఏంటంటే యూ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమా, యూత్ నుంచి పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. ఎప్పుడైతే దిల్ రాజు గారు మనకి సినిమా తీసుకున్నాను అన్నప్పుడు అందులోనే ఒక కంటెంట్ ఉండదు అన్నది ప్రతి ఒక్కరు అనుకుంటారు. దిల్ రాజు గారు ఎస్విసి బ్యానర్లో రిలీజ్ చేసే సినిమా, సో దిల్ రాజు గారు తీసుకున్న తర్వాత ఇది చాలా బాగా అనిపించింది. తర్వాత వచ్చిన రెస్పాన్స్ కూడా ప్రతి ఒక్కరు చాలా బాగా ఉంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. బోర్ ఎక్కడ అనిపించలేదు. ఏంటంటే దీనికి మెయిన్ కారణం ఎవరంటే మా మ్యూజిక్ డైరెక్టర్ మనకి శశాంక్ తిరుపతి గారు. సినిమాకి త్రూ అవుట్ ఏ సినిమాలో అయినా సరే ఏదో ఒక సాంగ్ రెండు సాంగ్లో కనెక్ట్ అవుతాయి, కానీ సినిమాలో ప్రతి సాంగ్ కూడా ప్రతి బీజం కూడా చాలా బాగా ఇచ్చారు. కొత్త వాళ్ళని ఫీల్ రాకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్మెంట్ చేశారు. అంటే హీరో టైటిల్ ఏదైతే ఉందో అన్నటి రామచంద్రుడు, ఆ టైటిల్ కి తగ్గట్టు హీరో క్యారెక్టరైజేషన్ పడిందంటారా? ఖచ్చితంగా. ఏంటంటే హీరో ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడానికి ఇష్టపడ్డు, అమ్మాయిని ప్రేమించినప్పుడు అబద్ధం చెప్పడానికి ఇష్టపడ్డు. సో ఆ టైంలో అలాంటి రామచంద్ర అబద్ధం చెప్పకుండా ఏం చేశాడు అన్నది కదా.